మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఇవాళ ఏంటో అండి, నేను చాలా డల్ గా చాలా బాధపడుతున్నాను తెలుసా. నా క్రెడిట్ అంతా వేరే వాళ్ళు ఎవరో కొట్టేశారండి. అలా ఎలా జరుగుతుంది చెప్పండి, ఎంత అన్యాయం. నిన్నేం జరిగింది అంటే, మా ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట పార్క్ లో, అక్కడ కూర్చున్నానా, అక్కడ బెంచ్ మీద కూర్చొని నా పాటికి నేను పాటలు వింటూ ఉంటే పైనుంచి అది ప్లమ్ చెట్టు అనమాట, ఆ ప్లమ్ పడిందండి కింద. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, అంటే చిన్నప్పుడు నేను సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదుగా, మనం అవేం చదువుకోలేదు గ్రావిటీ గ్రేవిటీ. సో నాకు తెలియని విషయాన్ని నేను రీసెర్చ్ చేసి నేనే కనిపెట్టాను గ్రావిటీ నిన్న మళ్ళీ కొత్తగా. కానీ తర్వాత ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పాక తెలిసింది అసలు విషయం. ఆయన ఎవరో ఏంటి న్యూటన్ అంట, ఎప్పుడో కనిపెట్టేశాడంట. ఎలా అండి అలా నా క్రెడిట్ అంతా ఇంకొకరు కొట్టేస్తారు, అందుకే చాలా బాధ వేసింది. ఆయన ఏం చేస్తాను చెప్పండి, ఇలా ఈ ప్రపంచంలో అందులోని కలియుగంలో చాలా జరుగుతూనే ఉన్నాయి. నా బాధంతా పక్కన పెడితే మరి ప్లమ్ ఎలాగో కింద పడింది కదా, నేను తెచ్చేసుకున్నాను ఇంటికి శుభ్రంగా, దాంతో బ్రేక్ఫాస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా అదే ప్లమ్స్ ని తీసుకొచ్చేసాను. ఎస్, నాకు ఒక మంచి షార్ప్ బ్రెయిన్ ఉంది అని ప్రూవ్ చేసిన ప్లమ్స్ తో ఈ రోజు ప్లమ్ ఊతప్పం చేయబోతున్నాను. ఏంటండి ఇలాగే మీ క్రెడిట్ కూడా చాలా సార్లు చాలా మంది కొట్టేశారా, ఏం బాధపడకండి. ఇప్పుడు నేను చేసే ప్లమ్ ఊతప్పం మీరు కూడా తినేసి ఆ బాధ అంతా మర్చిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మరి నేను చేసేస్తాను, మీరు చూసి ఫాలో అవ్వండి ప్లమ్ ఊతప్పాన్ని. ప్లమ్ ఊతప్పం కి మనకి దోసపిండితో పని లేదు, ఎందుకంటే మనం వేరేగా చేసుకుంటాం అన్నమాట. ఎలా అంటే చూస్తున్నారు కదా, ఈ బౌల్లో అటుకులు అలాగే బియ్యం, ముందుగానే బియ్యం నానపెట్టుకొని మనం చేసుకోవాలి అనుకున్న కొంచెం సేపటికి ముందు కొంచెం అటుకులు వేసాము అంటే అవి వెంటనే నానిపోతాయి కదా, అందుకని అనమాట లాస్ట్ లో వేసుకోవాలి అటుకుల్ని. ఇప్పుడు ఏం చేయాలి అంటే మిక్సీ జార్ తీసుకొచ్చి అందులో వేసేయాలి వీటిని. సో మిక్సీ జార్ తీసుకొస్తాను. సో నానపెట్టుకున్న బియ్యం అటుకులు చాలు సరిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే పెరుగు. మామూలుగా మీరు కావాలి అంటే విడిగా తడిపి పెట్టుకున్నా సరిపోతుందండి అటుకుల్ని. అదే డైరెక్ట్ గా పెరుగులో నానపెట్టుకుంటే అయిపోతుంది కదా, అంటే అటుకులు నానపెట్టుకోవాలి విడిగా అనుకుంటే బియ్యంతో కాకుండా. సో ఇప్పుడు వేస్తాను కదా, ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఉప్పు. ఓకే, కొంచెం ఉప్పు సరిపోతుంది. అలాగే బెల్లం. ఆల్రెడీ ఫ్రూట్స్ వేసుకుంటున్నాం కదా, అంటే స్వీట్ ఉంటేనే బాగుంటుంది అనమాట, అందుకని కొద్దిగా బెల్లం. ఇప్పుడు వీటిని దోశ బ్యాటర్ లాగా, అదేనండి ఊతప్ప బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసేయాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పట్టేసేయండి. సో చూస్తున్నారు కదండి ఇలా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను చాలు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొంచెం మెంతి పొడి, సో వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేయాలి. ఆల్రెడీ అంటే బాగా కలిసిపోతుంది, ఎందుకంటే బెల్లం అవన్నీ మనం ఇందులోనే వేసేసుకున్నాం కాబట్టి, అంటే ఎప్పుడైతే మిక్సీలో వేస్తున్నామో అప్పుడే ఉప్పు బెల్లం ఇవన్నీ వేస్తాం కాబట్టి బాగా కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది కూడా బాగా కలిసిందంటే అయిపోయినట్టు. చూసారా ఉతప్ప బ్యాటర్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టేసి అది వేడైన తర్వాత ఊతప్ప వేసేయాలి అంతే.
ఇంతకీ ప్లమ్ ఉతప్పా అన్నాను, ప్లమ్ ఎక్కడ వేస్తారు ఏంటండి? ఉతప్పాలో ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఎప్పుడు వేస్తారు? చక్కగా ఉతప్పా వేసి పైనుంచి కదా. సేమ్ అంతే, ప్లమ్స్ అయినా అంతే. సో వెజిటబుల్ ఉతప్పా ఎలా చేస్తామో అలాగే, కాకపోతే బ్యాటర్లో డిఫరెన్స్ ఉంది. మనం ఫ్రూట్ వాడుతున్నాం. ఓకే, ప్యాన్ అయితే వేడైంది. మరి ఇప్పుడు నేను ఉతప్పా వేస్తాను. ఫస్ట్ అది కొంచెం నూనె వేసుకుంటాను. ఉతప్పా కదా, కొంచెం మందంగానే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు పైనుంచి ప్లమ్స్ వేయాలి. సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. సో ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చుట్టూ కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టేసి చక్కగా దాని మీద మూత పెట్టేసాము అంటే, ఈ పైన ఏదైతే ఉందో మనం ఇంకొక వైపు తిప్పి కాల్చాం కాబట్టి చక్కగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ మూత పెట్టేస్తాను. జస్ట్ మధ్యలో ఒకసారి అలా తిప్పేసాను అనమాట, సో దట్ ప్లమ్స్ అన్ని చక్కగా మన ఉతప్పాలోకి వెళ్ళిపోవాలి కదా, అందుకని. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మా సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి అందులో షిఫ్ట్ చేస్తా. ఆహా, చూస్తేనే ఎంత బాగుందో నిజంగా. పొద్దున్న పొద్దున్నే ఎవరైనా ఇలా మన ముందుకి బ్రేక్ఫాస్ట్, ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి పెడితే ఎంత బాగుంటుంది. వీఆర్ సో లక్కీ అనిపిస్తుంది కదా. మరి అంత లక్కీ మీరు అవ్వాలి అంటే మనమే చేసుకోవాలి. సో మరి మీరేం చేస్తారు అంటే, ప్లమ్ ఉత్తప్పంకి కావలసిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని చూసేసి మీకు మీరే ప్రిపేర్ చేసుకోండి. మీకు మీరే ఎస్ ఐఎమ్ సో లక్కీ అనుకోవచ్చు హ్యాపీగా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెన్నే చూడండి. ప్లమ్ ఉత్తప్పంకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, అటుకులు 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, ప్లమ్స్ 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ప్లమ్ ఉతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం, అటుకులు, పెరుగు, కొంచెం బెల్లం వేసి దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ ని ఒక బౌల్ లో వేసుకుని అందులో మిరియాల పొడి, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి బ్యాటర్ ని ఉతప్పం లాగా వేసుకుని పైనుంచి ప్లమ్ ముక్కలు కూడా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ప్లమ్ ఉతప్పం రెడీ. ప్లమ్ ఉతప్పం కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. ఎవ్వరు నిజంగా వంకే పెట్టలేరండి, అంత బాగుంది. అండ్ ప్లమ్స్ కదా, చాలా స్వీట్ గా ఉన్నాయి ప్లమ్స్. అండ్ అలాగే మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసాం కదా, ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. మరి మీరు చేసుకోండి. అండ్ అలాగే ఉతప్ప అంటే జనరల్ గా వెజిటబుల్స్ అవి యాడ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. మనమేమో ఫ్రూట్ ఉత్తప్పం చేసాం కదా, అందుకే మరి ఈ రోజు సెకండ్ వెరైటీగా నేను ఏం చేయబోతున్నాను అంటే మామిడికాయ మొక్కజొన్న కూర. సో వెజిటబుల్స్ వచ్చేస్తాయి కదా, అందుకే. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను, మీరు కూడా చూసి వెన్నే ఫాలో అయిపోండి. మామిడికాయ మొక్కజొన్న కూర పేరు కొత్తగా ఉన్నా చేసుకుంటే బాగుంటుంది. సో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది ఆన్ చేయాలి. ఆ తర్వాత అందులో నూనె. చాలు, నూనె కొంచెం వేడవుతుంది. ఈలోపు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే తిరుగు మాతికించలు, కొంచెం పోపు, ఆ తర్వాత వెల్లుల్లి ఉంది కదా,
సో నేను ఏం చేస్తున్నాను అంటే వెల్లుల్లి కొంచెం చిరిమి పెట్టేసుకుంటున్నాను చాలు సో ఇది వేగుతున్నా కదా ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే వెల్లుల్లి అలాగే కొంచెం అల్లం ముక్కలు ओके अंडी इप्पुडु करेक्ट गा वेगुतुन्ना इप्पुडु इंदुलो नेनु एं वेस्तुन्नानु अंटे एंडु मिरपकायलु अंड अलागे कोंचेम करिवेपाकु इवि कोंचेम वेगुतुन्नप्पुडु एं वेसुकोवालि अंटे कट चेसि पेट्टुकुन्न पच्चिमिरपकाय मुक्कलु मामूलुगा मामिडिकाय अंटे इप्पुडु सीजनल फ्रूट एं कादु रैतु बजारुकि वेल्ते चालु मनकि मामिडिकाय दोरकेस्तुंदि सो इलांटि कर्रीस् अप्पुडप्पुडु चेसुकोंडि चाला बागुंटुंदि अंटे टांगी टेस्ट वस्तुंदि कदा अंदुकनि इप्पुडु इंदुलो उल्लिपाय मुक्कलु ఇది కొంచెం వేగాలి అండి చాలా మందికి ఇప్పుడు నేను మామిడికాయ మొక్కజొన్న కూర అనగానే మీరు అనుకొని ఉండొచ్చు మామిడికాయమ పులుపుగా ఉంటుంది మరి మొక్కజొన్న కూడా వేసి ఎలా చేస్తారు అసలు ఆ రెండింటిని ఎలా మ్యాచ్ చేస్తారు తినడానికి ఎలా ఉంటుంది అని చెప్పేసి కదా సో మామిడికాయలో పులుపు ఉన్నా మనం వేసే మొక్కజొన్న ఏంటి అంటే అది మరి అసలు అంత స్వీట్ గా ఏమీ ఉండదు కాబట్టి కొంచెం మనం ఈ అల్లం ఇవన్నీ వేసాం కాబట్టి సరిపోతుంది అన్నమాట मरी अंत पुलुपु रादु अला मरी स्वीट उ कर्री एवरते डिश मूड रकल फ्लेवर्स एंजा चेस्तारो अलांट बागा एंजा चेस्तारो उल्लिपायल वेग पोया चूसरा इप्पुडु इंदुलो नेनु मोक्कजन्न वेस्तुना उड़किंच पेट्टुकुन्ना स्वीट कॉर्न अंड अलागे इंदुलो कट चेसि पेट्टुकुन्न मामिडिकाय सो इंदुलो इप्पुडु बेसिक गा नेनु कोंचेम पंचदार याड चेस्तुन्नानंडि इंदाके चेप्पानु कदा कॉन लो अंत स्वीटे उपेसी अंदुकनी आ पुल्पु कोंचें तक्कडानिकी लाइट गा पंचदार मरी एक्कुव कूडा वेयद्दु सो इप्पुडु कलिपेसी कोंचें मामिडिकाय अंत बागा मग्गेंत वरकु मूत पेट्टुकुन्नामु अंटे आ चक्कगा उडिकिपोतुंदि मैंगो चक्कर उड़की कटे चूस्त ओके मैंगो उड़की सो मुक्कजोन आलमोस्ट उड़की मामिडिकाय उड़की कदा मर इप्पुडु इंदुलो नेनु उप्पु वेस्तुन्नानु अलागे कोंचेम गरम मसाला एंड कोद्दिगा पसुपु एंड अलागे कोंचेम कारम
ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ వేసాను కదా లైట్ గా వేస్తే సరిపోతుంది కారం లేదు అనుకుంటే అవాయిడ్ అయినా చేసేయచ్చు అండ్ ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను అండ్ అలాగే గార్నిషింగ్ కూడా మీరు కొత్తిమీర వాడేసుకోవచ్చు रेडी अंडी इंका स्टव ऑफ चेसेस्तुन्नानु सो मामिडिकाय मोक्कजोन्न कूर चूस्तुन्नारु कदा रेडी अयिपोयिंदि मीरु दीनि मामूलुगा सर्विंग प्लेट लोकि तीसुकोनि जस्ट अला सर्व चेसुकुंटे अलायना तिनेयोच्चु लेदंटे रोटीस लोकि तिनोच्चु लेदंटे इंदाक चेप्पानु कदा उत्तप्पम तो पाटु पक्कन पेट्टेसुकोनि हैप्पीगा तिनोच्चु अंड लेदु अंटे चक्कगा रोल्स ला चेसुकोनि कूडा तिनोच्चु अन्नमाट सो इला एला कावालंटे अला चक्कगा रोल्स लो कूडा चपाती लो कूडा एला कावालंटे अंदुलोकि यूज चेसुकोवच्चुंडि मरि इंकेंदुकु आलस्यं नेनु वेल्लि वेंटने सर्विंग बाउल तीसुकोच्चि अंदुलोकि शिफ्ट चेसुकुंटा మీరు మామూలుగా కావాలి అంటే జస్ట్ ఈవినింగ్ టైం కూడా ఇలా చేసుకొని తినేయొచ్చు ఎందుకంటే రెండు హెల్తీ ఐటమ్స్ ఏ కదా కాకపోతే కొంచెం మీరు పచ్చిమిర్చి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా సో ఆ స్పైసెస్ ని కొంచెం తగ్గించుకొని వేసుకోండి అంతే కొత్తిమీర పెట్టేసి గార్నిష్ చేసుకుంటే మామిడికాయ మొక్కజొన్న కూర రెడీ మీరేం చేస్తారు అంటే మామిడికాయ మొక్కజొన్న కూరకి కావాల్సిన పదార్థాలను తయారు చేసుకునే విధానాన్ని చూడండి మామిడికాయ మొక్కజొన్న కర్రీకి కావాల్సిన పదార్థాలు మామిడికాయ 1 చక్కెర 1 టీస్పూన్ వెల్లుల్లి 4 అల్లం ముక్కలు 1/2 టీస్పూన్ కారం 1 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ ఉప్పు తగినంత స్వీట్ కార్న్ 1 కప్పు ఉల్లిపాయలు 1/2 కప్పు పచ్చిమిర్చి 3 పోపు దినుసులు 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా పసుపు పావ్ టీస్పూన్ నూనె 4 టీస్పూన్లు కరివేపాకు కొద్దిగా మామిడికాయ మొక్కజొన్న కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసుకొని అందులో పోపు గింజలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు స్వీట్ కార్న్ పచ్చి మామిడికాయ ముక్కలు వేసి కొంచెం పంచదార కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి అది ఉడికిన తర్వాత అందులో ఉప్పు గరం మసాలా పసుపు కారం వేసి కలుపుకొని కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మొక్కజొన్న కర్రీ రెడీ మామిడికాయ మొక్కజొన్న కూరకి కావాల్సిన పదార్థాలను తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా ఇప్పుడు టేస్టింగ్ టైం ఇలా పెట్టుకొని చక్కగా కట్ చేసుకొని ఆహా ఉదప్పలు ఆ స్వీట్నెస్ అండ్ మ్యాంగో పుల్లదనం అండ్ స్వీట్ కార్న్ సింప్లీ అమేజింగ్ అండి నేనైతే చెప్పలేను మీరు రాటటోలీ అని ఒక సినిమా వచ్చిందండి అంటే రాట్ వంట చేస్తుందన్నమాట అందులో వాళ్ళ అన్నయ్యకి ఇలాగే మూడు నాలుగు ఫ్లేవర్స్ కలిపి తినిపించి కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేయి అని చెప్తుంది అప్పుడు వాళ్ళ అన్నయ్య అలా ఫస్ట్ టైం తిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు నాకు కూడా మీకు అలా తినిపించి చూడాలని ఉంది కానీ ఏం చేస్తాను నేను ఇక్కడ ఉన్నాను కదా అందుకే మీరే ఇంట్లో చేసుకొని తిని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చక్కగా ఎంజాయ్ చేసి ఈ టేస్ట్లు డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయండి మరి బ్రేక్ఫాస్ట్ వీడియోస్ని మళ్ళీ చూడాలి అనుకుంటే కనుక www.facebook.com/etvabruchi అని టైప్ చేస్తే అక్కడ ఫేస్బుక్ లో ఈటీవీ అభిరుచి పేజ్ వచ్చేస్తుంది అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి ఎంచక్క చక్కగా లైక్ కొట్టేసేయండి హ్యాపీగా ఫాలో అయిపోండి www.youtube.com/etvabruchi అని టైప్ చేయండి ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి అక్కడ కూడా ఫాలో అవ్వండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ మరి ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో మళ్ళీ రేపు రెండు వెరైటీ బ్రేక్ఫాస్ట్లతో ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ యూ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఈట్ హెల్దీ బై బై